ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి శ్రీగురు భివన్నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞాన పశువునాభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ ఎపిసోడ్ చివరిలో జాతకాలు అనే అంశంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తారు వార ఫలాల్లో ముందుగా మేషరాశి మేషరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవడానికి చాలా శ్రమిస్తారు ఇబ్బంది పడతారు ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయటం చెప్పదగిన సూచన హితులు శ్రేయోభిలాషులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళతో పాటు కృతజ్ఞత లేని వాళ్ళు విశ్వాసఘాతకులు శత్రువులు కూడా అదే స్థాయిలో ఉన్నారు వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు మానసిక సంతోషం కలుగుతుంది ఉద్యోగ సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది నూతనమైన ప్రాజెక్టులు వస్తాయి తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది గతంలో కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరగటం కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా రావటం ఇవన్నీ కూడా మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతాయి ప్రతి విషయంలో కూడాను మీరు సంజాయిషి ఇచ్చుకునే దూరంలో మాట్లాడవలసిన పరిస్థితి మీ సన్నిహితులు మీ సహోద్యోగులే ఏర్పరుస్తారు వాళ్ళ అసమర్థత వల్ల వాళ్ళు చేసిన తప్పుల్ని మీ నెత్తిన వేసుకోవాల్సి వస్తుంది మీరు బాధ్యత వహించి పరిష్కరించాల్సి వస్తుంది గృహప్రవేశ గృహారంభ వివాహాది ఉపనయనాది శుభకార్యాలు అద్భుతంగా చేయగలుగుతారు అందరిలో మంచి ఖ్యాతి లభిస్తుంది అన్నిటికీ విచ్చి పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కుదలబడతాయి ఎంతో కాలంగా విడిపోవాలని చెప్పని అనుకుంటున్నటువంటి ఒక జంట కోర్టు ద్వారా శాశ్వతంగా విడిపోవటం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది వివాహం శాపం పాపం అని చెప్పి భావిస్తారు అది సరి అయినటువంటి విధానం కాదు వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఉండొచ్చు ఎవరికైనా అలాంటి అపస్థితులు కొంతమందికి జరగచ్చు కానీ ఇది అందరికీ కూడాను కామన్గా చెప్పేటువంటి మాట మాత్రం కాదు ఆ రకమైన వ్యాఖ్యానాలు మీరు చేస్తే వాటిని ఉపసంహరించుకునే వరకు కూడాను ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది రాజకీయ సంబంధాల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం చాలా అవుతుంది ఇబ్బందులు లేనటువంటి మంచి వాతావరణాన్ని స్నేహపూరిత వాతావరణాన్ని ఏర్పరచుకొని ప్రజా సంబంధాలు పెంచుకోవాలని చెప్పి ఆలోచన చేస్తారు అది ఎంతమాత్రం కూడాను కుదరని విషయంగా మారుతుంది ప్రతి ఒక్కచోట నా ఉనికి ఉండాలి నా పేరు ప్రఖ్యాతులు ధ్వనించాలి అనేటువంటి తత్వంతో మొండి తనంతో మీరు చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అంతగా మంచి ఇవ్వవు ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు ఏది ఏమన్నప్పటికీ కూడాను ఈ వారం అగ్ని పరీక్షాకాలం ఈ మేషరాశి వారికి భాగ్యస్థానంలో శని ఉన్నాడు మంచిది కాదు అందుకని మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో అఘోర పాసుపద హోమం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి మీ ఇష్టమైనటువంటి దేవతకి దేవుడికి ప్రథమ తాబూరాన్ని నివేదనగా పెట్టండి తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకోండి ఇంటిలో పాది అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి